ఏపీ లో మరోసారి ఫ్లెక్సీల దుమారం రాజుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ ఫ్లెక్సీలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఫైర్ అయ్యారు. శుక్రవారం చంద్రబాబు చేపడుతున్న రైతు పోరుబాటు యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి. దీంతో మంత్రి కారుమూర్తి ఆధ్వర్యంలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఓవైపు చంద్రబాబు రైతు సమస్యలపై పోరాడుతుంటే ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే విధంగా అధికార పార్టీ ప్రవర్తిస్తుందని టీడీపీ నేత ఆరిమిల్లి ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్రలో కూడా మంత్రి కారుమూర్తి కవ్వింపు చర్యలు చేపట్టారని అన్నారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు చేసే 12 కిలోమీటర్ల పాదయాత్రను ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే కార్యక్రమాల పట్ల వ్యతిరేకత పెంచుకునే విధంగా వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ స్థానిక మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు దిగటం సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోటీగా చంద్రబాబు నాయుడు గారికి పోటీగా వీళ్ళ ఫ్లెక్స్లు వేసుకుని వీళ్ళ ముఖారవిందాలు కనిపించే విధంగా లేకపోతే వీళ్ళ గొప్పలు చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అన్ని రకాలుగాను కూడా విఫలమైంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదో చూపించాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రను అడ్డుకోవాలి, లేకపోతే ఇక్కడ రైతులందరినీ కూడా భయభ్రాంతులు గురిచేసి ఈ పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలనే ఒక దురాలోచనతో ఇక్కడ స్థానిక మంత్రి వ్యవహరించడం ఈరోజు ఎంతైనా కూడా గర్హనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులను అవమానపరిచినటువంటి స్థానిక మంత్రికి రైతుల పక్షాన నిలబడటానికి ఎటువంటి ఇది లేదు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆయన చేసేటటువంటి చర్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ రైతులే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటివన్నీ కూడా మానుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మేము